జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇతర నేతల అరెస్టులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడదామని రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఏపీ నీడ్స్ జగన్ అనే బదులు వైఏపీ హేర్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇతర నేతల అరెస్టులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడదామని రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఏపీ హేర్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అలాగే ఇతర నేతల అరెస్టులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగున్నారు. అనిల్, టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదిక వైసీపీ ప్రభుత్వ విధానాన్ని మరొకసారి ప్రశ్నించారు. జనసేన కీలక నేత పిఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ను కూడా విశాఖపట్నంలో పోలీసులు అడ్డుకోవడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. పూర్తిగా అప్రజాస్వామికంగా ఏదైతే రాష్ట్రంలో వైసీపీ పరిపాలన చేస్తా ఉంది, పోలీసులను అడ్డు పెట్టుకొని ఇలాంటి తిరుగుబాటు పనులు చేస్తున్నందుకు కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా, ప్రజల కోసం ప్రశ్నించే హక్కు ఉండదా, ఉండకూడదా అంటూ కూడా నారా లోకేష్ అయితే ట్విట్టర్ వేదిక కూడా ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ కు సంఘీభావం తెలపడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల నేతల గొంతు నొక్కడాన్ని, ప్రభుత్వ తీరును కూడా ఆయన విమర్శించారు. మరొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనల విధానాలను కూడా పూర్తిగా తప్పుపడుతూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు పూర్తి సంఘీభావం కూడా నారా లోకేష్ చెప్పిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ కూడా ట్విట్టర్ వేదిక నారా లోకేష్ అయితే చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వ తీరును అసహించుకున్నారంటూ కూడా లోకేష్ చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక, థ్యాంక్ యూ అనిల్.